విమెన్ గ్రాండ్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్ గ్రాండ్గా ప్రారంభమైంది. గచ్చిబౌలిలోని నిధమ్ యూనివర్సిటీలో ఈ మెగా ఈవెంట్ మొదలైంది. టూరిజం అండ్ స్పోర్ట్స్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వరరెడ్డి ప్రారంభించారు. 7 రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో వివిధ దేశాలకు చెందిన గ్రాండ్ మాస్టర్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మరో మెగా ఈవెంట్ కు వేదికైంది భాగ్యనగరం. ఎంతో ప్రతిష్టాత్మకమైన విమెన్ గ్రాండ్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్ కు ఫస్ట్ టైం ఆతిథ్యం ఇచ్చింది తెలంగాణ రాష్ట్రం. ఈ టోర్నీని స్పోర్ట్స్ సెక్రటరీ క్రీడా శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ప్రారంభించారు. ఇలాంటి టోర్నమెంట్లు టాలెంట్ ఉన్న ప్లేయర్లను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుందన్నారు. All that is a great learning curve. And chess is such a game, as you play more and more, your skills, your knowledge, your intuition, many things get honed. So very, very brilliant chops, very, very high intellectual people only can be, they will only be able to do well in chess. వారం రోజుల పాటు జరిగే ఈ పోటీలో మంగోలియాకు చెందిన బక్తుయాక్, ఉక్రెయిన్ కి చెందిన ఓల్గా బబియా, ప్రుద్యుక్ నోవా ఓల్గా పాల్గొంటున్నారు. వియత్నాం కు చెందిన హాంగ్ తైబాక్ ట్రామ్, ఓతి కిమ్ లాంటి గ్రాండ్ మాస్టర్లతో పాటు భారత్ కు చెందిన మహాలక్ష్మి, ఆకాంక్ష, మోనిషా, సాక్షి చిత్లాంగే, పివి నందిత, ప్రత్యూష పోటీ పడుతున్నట్టు చెప్పారు ఆర్గనైజర్లు. ఇంటర్నేషనల్ ఉమెన్ గ్రాండ్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్ చేస్తున్నాము. దీనికి బయట దేశాల నుంచి కూడా ప్లేయర్స్ వచ్చారు. మొత్తము ఇక్కడ 12 మంది ప్లేయర్స్ రౌండ్ రాబిన్ టోర్నమెంట్ ఆడతారు. ఈ టోర్నమెంట్ వచ్చేసి 9వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు మొత్తం 11 రౌండ్లు, ఆల్టర్నేట్ డేస్ 2 రౌండ్స్ ఉంటుంది. ఇందులో ఉమెన్ గ్రాండ్ మాస్టర్స్ వియట్నాం నుంచి, మంగోలియా నుంచి, తర్వాత కజకిస్తాన్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు. వేరే కంట్రీస్ నుంచి, మన ఇండియా నుంచి కూడా పెద్ద మంచి టాప్ ప్లేయర్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఉమెన్ తెలంగాణ చెస్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ లో విజేతలకు 7,50,000 రూపాయల ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీలను బహుకరిస్తామన్నారు ఆర్గనైజర్లు. వచ్చే ఏడాది ఓపెన్ కేటగిరీ గ్రాండ్ మాస్టర్స్ టోర్నమెంట్ కూడా నిర్వహిస్తామన్నారు.